సరే లక్ష్మి. మా పక్ష నీకు ఎలక్ట్రిషన్ చేసిన ఆయన ఎంపీటీసీ గారు శ్రీనాథ్ రెడ్డి గారు అందరికీ ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము. దయచేసి ఆశీర్వదించండి. ఈరోజు రైల్వే ఎంప్లాయ్ అయిన శ్రీనివాస్ ఇక్కడ ఈ ప్రాంత పిల్లల యువతకు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఇక్కడ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ అదేవిధంగా ఎంప్లాయీస్ కావచ్చు, మనకి కోచింగ్ ఇచ్చే వాళ్ళు కావచ్చు, ఇంకా పుర ప్రముఖులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ కోచింగ్లో చేరి చాలామంది ఇక కూడా మంచి ఉన్నత స్థాయికి చేరాలని మనసారా వాళ్ళందరినీ కూడా నేను దీవిస్తూ ఈ కోచింగ్ చిన్నదనాభివృద్ధి చెంది ఒక రాజంపేట ప్రాంతంలో కాలని ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరించాలని, ఎంతోమంది ఉద్యోగ నిరుద్యోగులంతా ఉద్యోగ అవకాశం పొందాలని మనసారా ఈ కోచింగ్ స్టార్ట్ చేస్తున్న శ్రీనివాస్ కావచ్చు వారిని అందరినీ కూడా మనసారా నేను ఆశీర్వదిస్తూ తీరుస్తూ ఈరోజు మీతో కలిసి మాట్లాడే అవకాశం కలిగి మీ అందరూ కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఈరోజు మంచి రోజు రాష్ట్రీయ పౌర్ణమి ఈరోజు రోజు ఇది ఇదే విధంగా సృష్టి అందరూ కూడా ఆమె కూడా అందరికీ కూడా రాఖీ కట్టడం జరిగింది. అదేవిధంగా భగవంతుడు పంపించినట్లే మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్.